ఇక్కడ మరొక పాయింట్ ఏంటంటే ఎప్పటి వరకు అంటే వాస్తవానికి ఎప్పుడో జరగాల్సి ఉంది ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ రకరకాల కారణాల నేపథ్యంలో వాయిదా పడుతూ ఎట్టకేలకు ఇప్పుడైతే ఇచ్చారు. అయితే ఇక్కడ టీడీపీ ప్రశ్నిస్తున్న ప్రశ్న కానీ లేదంటే బయట నుంచి వస్తున్న విమర్శ కానీ చూసుకుంటే టీడీపీ పెట్టిన కేసుల వల్లే ఇన్ని రోజులు స్థలం ఇవ్వలేకపోయామని చెప్పిన వైసీపీ ఇప్పుడు ఎలా ఇవ్వగలిగింది, ఆ కేసులు ఇంకా అలా నడుస్తూనే ఉన్నాయి, ఇంకా ఒక కొలిక్కి రాలేదు, ఇప్పుడు ఎలా ఇవ్వగలిగింది? రేపొద్దున రాబోతున్న రెండు ఎన్నికలు ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోకల్ పంచాయతీ ఎలక్షన్స్ కానివ్వండి లేదంటే తిరుపతి ఉపయోగం ముందుగా ఇవ్వడం ఇదొక ఎలక్షన్ స్టంట్ అని అనుకోవచ్చా? సరే, ఇప్పుడు ఎన్నికల కోసం జిమ్మిక్కులు చేసేది చంద్రబాబు నాయుడు గారు. 60 నెలలు అంటే 5 సంవత్సరాలు అధికారం ఉంటే చివరి 2 నెలల్లో అంటే 4 సంవత్సరాల 10 నెలలు ప్రజలకు ఏం చేయకుండా చివరి 2 నెలల్లో పసుపు కుంకం వేస్తాం, పింఛన్లు పెంచుతాం, ఇదిగో మీకు అది చేస్తాం, అన్నా క్యాంటీన్లు పెడతాం, అవి పెడతాం ఇవి పెడతాం, చివరి 2 నెలల్లో మభ్య పెట్టేది అలవాటు చంద్రబాబు నాయుడు గారికి. మాకెందుకంటే మేము ఎన్నికలు స్టార్ట్ చేస్తాం, మేము అధికారంలోకి వచ్చినటువంటి మొట్టమొదటి రోజు నుంచే మా మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసాం. నవరత్నాల్లో భాగంగా మేము ఏదైతే ఇచ్చామో ఒక్కొక్క దాన్ని ఈరోజు నెరవేర్చుకుంటా వెళ్తా ఉన్నాం. ఇది పెద్ద కార్యక్రమం, మార్చి నెలలో అనుకున్నటువంటి మాట వాస్తవం ఉగాదికి మేము చేయాల్సినటువంటిది. దాని తర్వాత ఎన్నికల కోడ్ కావచ్చు లేదంటే ఈ కోవిడ్ సంబంధించినటువంటి ఇవన్నీ కావచ్చు. దాని తర్వాత కోర్టుల్లో కేసులు, ఇప్పుడు కూడా కోర్టుల్లో కేసులు పోలేదండి, దయచేసి అప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఈరోజు స్టిల్ ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో కేసు నడుస్తా ఉంది, రిజిస్ట్రేషన్లు చేయించేటటువంటి కార్యక్రమం ఈరోజు జరగల. ఓన్లీ ఈరోజు ఏం జరుగుతుంది, పట్టాలు ఇచ్చేటటువంటి కార్యక్రమం జరుగుతా ఉంది. అంటే ఈ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల చేత కోర్టుల్లో కేసులు వేయించడం వల్ల ఈ రోజు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆగిపోయింది. సో అది కూడా త్వరలోనే కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి మంచి డెసిషన్ వచ్చిందని భావిస్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళ ఈ పట్టాల పంపిణీ ఎప్పుడో చేసి ఉండొచ్చు కదా అనేది, ఓకే కోర్టులో కేసులు నడుస్తున్నాయి అదే చెప్పేది, పట్టాల పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించి ఇవ్వాలనేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేయడం వల్ల ఇంత లేట్ అయింది. మాట్లాడాలి ఇప్పుడు న్యాయస్థానాలకు వెళ్ళి అడ్డుకున్నది ఎవరు, అమరావతిలో పేదలకు భూములు ఇవ్వద్దని అడ్డుకున్నది ఎవరు, ఇక్కడ ఈ ప్రాంతంలో భూములు పేదలకు ఇవ్వద్దని చెప్పి ఈ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే నియోజకవర్గాలు మారిపోతాయని కూడా దుష్ప్రచారం చేసి కోర్టులకు వెళ్ళినటువంటి వ్యక్తులు వెనకాల ఉన్నది ఎవరు, ఇవన్నీ చెప్పాలి మనం. వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి అమ్ముకునే హక్కు కల్పించడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులకు వెళ్ళింది ఎవరు, వాళ్ళ గురించి మనం మాట్లాడాలి. వీళ్ళందరూ కోర్టులకు వెళ్ళడం వల్లే దాదాపుగా 6 నెలలు ఈ ప్రోగ్రామ్ అనేది లేట్ అయింది. సో ఇంకా లేట్ చేసుకుంటే ఇల్లు కట్టేటటువంటి కార్యక్రమం లేట్ అయిపోయింది. కాబట్టి ముందు ఇల్లు కట్టించేసి దాని తర్వాత రిజిస్ట్రేషన్ చేయించేటటువంటి కార్యక్రమం చేయొచ్చు అనే ఆలోచనతో ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసేసి ఇంకా చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళ మనుషుల్ని పెట్టుకొని ఇంకా కొంత డిలే చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మళ్ళీ పేదలకి ఇన్ టైంలో మనం ఇల్లు కట్టించలేవలేము అని ముందుగా స్టార్ట్ చేయడం జరిగింది తప్ప ఇప్పటికీ కోర్టులో స్టిల్ ఇంకా కేసులు పెండింగ్ లోనే ఉన్నాయి. కొన్ని దాదాపుగా 3 లక్షలు అయితే ఇంకా ఏదైతే ఇవ్వాల్సినటువంటిది కూడా ఇంకా పెండింగ్ ఉందని మాత్రం చెప్తాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.